విశాఖపట్నం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ములగాడ ఎదురువాణిపాలెం పరిసర ప్రాంతాల్లో 58వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఇంటింటికి ప్రచారంలో భాగంగా గులగిందాల లావణ్య గుల్లలపాలెంలో పర్యటించి ప్రజలను కలుసుకుని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తనకు ప్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకు ఓటు వేసి గెలిపించాలని వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తర్వాత రజకుల సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న పెట్టే పథకాలు ఏ విధంగా చేరుకున్నాయన్నది ఇంతమంది ప్రజలు ప్రూవ్ చేస్తారండి. ఇంతమంది ప్రజలు ప్రూవ్ చేస్తారు ఏ విధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకి తాకాయని అన్నది తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, మేము వస్తున్నాం, మేము మీ వెంటే ఉన్నాం, మీ వెనకే వస్తున్నాం, మీరు మీ పంచాయతీ మీరు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చండి, మేము మీకే ఓటేస్తాం, మీకే గెలిపిస్తాం అని తెలియజేస్తున్నారండి. ఒక భరోసా ఇస్తున్నారు, మా కర్తవ్యంగా మేము చేసే పనులు మేము చేస్తామండి. రేపు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత వెంటనే కౌన్సిల్ లో అత్యధికమైన ఫండ్స్ తీసుకొచ్చి మా గళాన్ని పెద్దదిగా ఉంచి కౌన్సిల్ లో అందరికీ ఫండ్స్ డెవలప్మెంట్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఫండ్స్ తీసుకొచ్చి పూర్తి చేస్తామని తెలియజేస్తున్నామండి. 98 వార్డుల్లో మన వార్డు 58వ వార్డు లేటెస్ట్ గా స్మార్ట్ గా తయారు చేస్తామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దిందు మోగించినట్టు, ఈ రోజు ఘన విజయం సాధించినట్టు ఈ రోజు ర్యాలీ చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళినా సరే అడుగడుగున స్వాగతం పలుకుతూ రేపు మార్చి 10వ తారీఖు జరిగే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేసే ఓటు ద్వారా అఖండ భద్రత తెలియజేస్తామని చెప్పి ప్రత్యేక గ్రామంలో కూడా లావణ్య గారికి హారతలిచ్చి దండలేసి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రజల మధ్యలో ఉంటూ తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అత్యుత్సవంతో పనిచేస్తున్నారు. రేపు 10వ తారీఖు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడానికి లావణ్యని కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుతున్నాయి సార్. అమ్మఒడి కానీ, చేయూత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే రుణాల మాఫీ కానీ, రెండో రుణ మాఫీ కూడా వచ్చే నెల అవుతుంది అని సంతోషంలో ఉన్నారు. రేపు వేరే పార్టీకి డిపాజిట్ కూడా దక్కే అవకాశాలు లేవని చెప్పి తెలియజేస్తున్నాను సార్. నమస్కారం.